త్రీ తో ఎలా నెబులైజేషన్ చేయొచ్చు, ఇంకా వేరే నెబులైజేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది మనం మళ్ళీ ఒకసారి చూసుకుందాము. సో ఈ ఇక్కడ నెబులైజేషన్ చూసినాం కదండి, విటమిన్ D3 తో నెబులైజేషన్ చేసేటప్పుడు మనకు కావాల్సినవి ఏంటి అంటే, సో ఫస్ట్ లో ఈ విటమిన్ D3 నానో షాట్ అని ఉంటుంది ఫస్ట్ పిక్చర్ లో. సో నానో షాట్స్ అది సొల్యూషన్, 5 ml సొల్యూషన్ గా వస్తుంది అది, 60,000 యూనిట్స్. దాని తర్వాత అరాకిటాల్, విటమిన్ D3 ఇంజెక్షన్ అని ఉంటుంది, అరాకిటాల్ 6 ml. అండ్ థర్డ్ పిక్చర్ లో వచ్చేసి నార్మల్ సెలీన్ సొల్యూషన్ అండ్ నెబులైజర్. సో ఈ విటమిన్ D3 నెబులైజేషన్ కి ఎలా ఏం చేయాలి అనేది మనం చూస్తే, ఫస్ట్ అసలు మనం స్టెప్ 1 మనం చేయాల్సింది ఏంటంటే విటమిన్ D3 మిక్చర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఈ మనం ఫస్ట్ పిక్చర్ లో ఉన్న బాటిల్ ఏదైతే ఉందో, నానో షార్ట్ నానో బాటిల్ చిన్న బాటిల్ ఏదైతే ఉందో, అందులో 1/2 ఆంప్యూల్ 1/2 ఇంజెక్షన్. సో ఈ నెక్స్ట్ పిక్చర్ లో చూస్తున్నారు కదా అరాకిటాల్ 6 ml ఇంజెక్షన్స్ అని, ఈ ఈ బాక్స్ లో 6 ఇంజెక్షన్స్ వస్తాయండి. ఈచ్ ఇంజెక్షన్ 6 ఆంప్యూల్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇంజెక్షన్ ఒక్కొక్క ఆంప్యూల్ లో 6 lakh యూనిట్స్ ఆఫ్ విటమిన్ D3 ఉంటుంది. ఒక్క ఆంప్యూల్ లో 1/2 ఆంప్యూల్ మాత్రమే మనం తీసుకొని, ఈ నానో ఫస్ట్ బాటిల్ ఉంది కదా నానో షార్ట్ విటమిన్ D3 నానోలో మనం కలపాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి, షుడ్ మిక్స్ థరోలీ, మిక్స్ అయిపోవాలి. అప్పుడు విటమిన్ D3 మిక్చర్ అనేది మనకి తయారైపోతుంది. దాని తర్వాత మనం ఏదైతే ఈ సోడియం క్లోరైడ్ నార్మల్ సెలిన్ అనుకున్నామో, అందులో నుంచి 2 ml తీసుకొని ఈ నెబులైజర్ లో ఉన్న మెడికేషన్ కప్ లో వేయాల్సి ఉంటుంది. అండ్ మనం మొదటిగా ప్రిపేర్ చేసుకున్న విటమిన్ D3 మిక్చర్ లో 0.5 ml తీసుకొని అది కూడా ఈ నెబులైజేషన్ కప్ లో వేయాలి. అండ్ దాని తర్వాత వీ కెన్ నెబులైజ్, యూజ్ ద నెబులైజర్, మాస్క్ పెట్టుకొని వీ కెన్ నెబులైజ్. అది ఎన్నిసార్లు చేయాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, వాళ్ళ కండిషన్ని బట్టి, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ని బట్టి, వాళ్ళ సాచురేషన్స్ని బట్టి ఆ నెబులైజేషన్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఆ రిమైనింగ్ ఏదైనా లిక్విడ్ ఈ నానో బాటిల్ మిగిలిపోయింది ఏదైతే ఉందో వీ కెన్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, వీ కెన్ రెఫ్రిజరేట్. సో ఇది విటమిన్ D3తో నెబులైజేషన్. సో ఎవ్రీ ఆ ఒక్క బాటిల్ ఆల్మోస్ట్ 11 నెబులైజేషన్స్ దాకా వస్తాయి. అండ్ ఈచ్ నెబులైజేషన్ కి మనం 32,000 మనం లోపలికి వెళ్తుంది, బట్ అరౌండ్ 15,000 యూనిట్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద లంగ్స్ టు హెల్ప్ విత్ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ ఎవ్రీథింగ్. అది విటమిన్ D3తో నెబులైజేషన్. నెక్స్ట్ వచ్చేసి నెబులైజేషన్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ప్రియాంక గారు, ఒకసారి చిన్నపిల్లల్లో ఎంత యాడ్ చేస్తే బాగుంటుంది అది కూడా చెప్తారా? సో ఇది పెద్దవాళ్ళకండి, ఇది చిన్నపిల్లల్లో 1 or 2 drops, ఇంకా కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళకి 2 or 3 drops, అట్లా డ్రాప్స్ వైజ్ విటమిన్ D3 మిక్చర్ లో నుంచి డ్రాప్స్. సో పెద్దవాళ్ళకి మనం అనుకుంది 0.5 ml కదా, చిన్నపిల్లలకి వచ్చేసి నంబర్ ఆఫ్ డ్రాప్స్ దాన్ని బట్టి కూడా వీ కెన్ నెబులైజ్ పిల్లలకి. సో అలా 0.5 ml అంటే ఇట్ ఈస్ రఫ్లీ 10 drops అవుతుంది, 10 drops అవుతుంది. అంటే పెద్దవాళ్ళకి 10 drops వేసినప్పుడు చిన్నపిల్లల్లో వచ్చి, మరీ చిన్నపిల్లలు అయితే కనుక 1 drop, లేకపోతే 2 drops, 3 drops, అలాగ ఒక 4-5 drops వరకు పిల్లలకి, టీనేజర్స్ కి ఇలాగ ఇవ్వచ్చు.